హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదియోగి బ్లాగ్స్. సో ఇవాళ అయితే నేను మీకు ఒక డిన్నర్ రెసిపీ చూపిస్తున్నాను. అది కూడా సేమ్ ప్రోటీన్ రిచ్ రెసిపీయే. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాము, బట్ స్టిల్ వెళ్తురుగానే ఉంది. 7:10 అవుతుంది, నేను డిన్నర్ స్టార్ట్ చేసేస్తున్నా. సో ఈ రెసిపీ మీతో షేర్ చేయాలనిపించి చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ, ఓట్స్ తో చేస్తున్నా నేను. సేమ్ మనం పోహాలానే, బట్ ఓట్స్ తోని కొంచెం వేరియేషన్ చేస్తున్నా అంతే. సో మీరందరూ కూడా చూసి ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ గాయస్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను ఫస్ట్ బండి తీసుకున్నా, అందులో మనం ఆయిల్ వేసుకుందాం. అందులో మనం 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 1/2 స్పూన్ మస్టర్డ్ సీడ్స్ వేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి, కానీ ఇప్పుడైతే నా దగ్గర లేదు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పీనట్స్. ఇంకా కొన్ని పీనట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆల్సో దీంట్లో ఇది మంచిదన్నమాట, ప్రోటీన్ ఉంటుంది పీనట్స్లో. సో నో ప్రాబ్లం, నేను కొన్ని ఎక్కువ వేసుకుంటా. ఈ పీనట్స్ కొంచెం రోస్ట్ అవ్వాలి, అయ్యాక మనం కొన్ని వెజీస్ యాడ్ చేసుకుందాం. ఓకే, పీనట్స్ రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందాం. అండ్ ఇందులో నేను బ్రాకలీ ఇలా వాటర్లో పెట్టుకున్నాను కట్ చేసుకొని, ఏమైనా డర్ట్ అంటే పోతుంది. సో అది వేసుకుంటున్నా. కలిపేసుకున్నాను నేను. బ్రాకలీ తొందరగా కుక్ అయిపోతుంది, సో జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ స్టిర్ చేసుకుంటే చాలు. ఇందులో మనం సాల్ట్ మర్చిపోయాం, సాల్ట్ వేసేసుకున్నాం. 1/2, another 1/2. పోహలాగా అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్నీ వేసి ఏం చేస్తుంది అని అనుకోకండి. ఇది చాలా హెల్దీ ఓట్స్ ఉప్మా టైప్ అనమాట. కానీ రెగ్యులర్గా వాటర్ వేసి అంత ఇలా లూజ్గా తినడం ఇష్టం ఉండదు అనమాట. సో ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. అన్ని వెజీస్ కాదు, జస్ట్ హెల్దీ వెజెస్ మాత్రమే వేస్తున్నాను నేను. సో చూసేద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకున్నాం. నేను పన్నీర్ వేస్తున్నా.
ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇంకా మనం ఓట్స్ వేసేసుకుందాం. లైట్గా ఫ్రై అవ్వాలి. సో మనకి ఇక్కడ పన్నీర్ అండ్ బ్రాకలీ తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇంకా మనం ఓట్స్ వేసేసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ చిల్లీ కర్రీ ఇచ్చుకుందాం అన్నమాట. సో నేను ఇక్కడ జస్ట్ కొన్ని తీసుకుంటున్నా, కొంచెం నేను 2 సార్లు చిల్లీ కర్రీ ఇచ్చేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం దీనికి. అండ్ కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒకసారి చూసేసుకుందాము. నేను ఇందులో ఇంకొన్ని వాటర్ చిలకరించుకుందాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని వాటర్ 1 లాస్ట్ టైం. ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయి కదా, అందుకనే జస్ట్ ఇలా చిలకరించుకోవాలన్నమాట. మంచిగా పొడి పొడిగా అవుతుంది. ఇంకొక 5 to 7 minutes పెట్టుకుందాము. ఇంకా ఇప్పుడు చూసేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే, ఇది పర్ఫెక్ట్. ఇంతే అండి, అయిపోయింది. ఇంకా ఇదే మన ఓట్స్ ఉప్మా. హెల్దీ టేస్టీ ఓట్స్ ఉప్మా. రెగ్యులర్గా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఆఫ్ చేసేసుకున్నా. అంతే అండి, డన్. ఇప్పుడు మనం ప్లేటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇలా 3 ఈ ప్లేట్ తీసుకున్నా. ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అన్నమాట. ఈ ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నా. అండ్ నేను సైడ్కి రాజ్మా ఇంకా శనగలు ఉడకబెట్టినవి అవి వేస్తున్నాం. సాల్ట్ అండ్ వాటర్ అంతే, అందులోనే ఉడకబెట్టినా అవి అంతే. అండ్ ఫైనలీ హాట్ స్టఫ్ తిన్నాక, సో ఏమైనా రాజ్మా అండ్ శనగలు అలాంగ్ విత్ ఓట్స్ ఉప్మా అండ్ 1 ఆరెంజ్. ఇదండి మా డిన్నర్ ప్లేట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బై గైస్.